నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉష ముందుగా ముఖ్యాంశాలు సీఎం జగన్ విద్యార్థుల కోసం చేస్తున్న ఖర్చులను ఏనాడు ఖర్చుగా భావించలేదని భావితరాల భవిత కోసం మరియు రాష్ట్రాభివృద్ధి కోసం మానవ వనరులపై పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బీఏపు మధుసూదన్ రెడ్డి అన్నారు శ్రీకాళహస్తి పట్టణంలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం విద్య కోసమే ప్రతి ఏటా 30,000 కోట్లు ఖర్చు చేస్తుంది అన్నారు నేడు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు పూర్తిగా మారిపోయి కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీ పడుతున్నాయని వెల్లడించారు క్రేన్ పెట్టి ఎత్తినా ఏమీ ఎత్తినా లేలేదు అది అయిపోయింది అది ఫెయిల్యూర్ తెలుగుదేశం ఈరోజు చెప్తా ఉన్నాను వాళ్ళు ఏమి చేశారో జనాలు పోగల్తారా నేను అడుగుతున్నా మా నాన్న ఈ పథకం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇచ్చిన ఓపెన్ మేమంతా మీడియాలో వచ్చి కూర్చుంటున్నాం మేమేమైనా డ్రామాలు ఆడుతున్నావా 1000 కోట్లు పెట్టాం ఇన్ని స్కూళ్ళు కట్టినాం మీడియాకి అందరికి అవపడుతున్నాయా అవపడుతున్నాయా ఇది కాలాసరి ఒక చిన్న కాలాసరికి ఇదో అమ్మ ఒడి ఏమి ఇచ్చినావు నాడు నేళ్ళు ఏం చేసినావు అవతాతలకు ఏమి ఇచ్చినావు అన్ని కూడా లెక్కలు ఉన్నాయి మీరు లెక్కలేని కాలాసరిలో కాలాసరి వరకు లెక్క ఇవ్వను వాళ్ళు ఇంతకుముందు గవర్నమెంట్లో లెక్కలు ఇవ్వను సాలయ్యా మేము అడగం లెక్కలు చిన్న తింటి పోండి కాబట్టి మాకు ధైర్యం ఉంది మా లీడర్ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా మేమందరం కూడా పోరాడే శక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చాడు మీలాగా వెనక్కి లోతులోడి తీసుకున్న పార్టీ కాదు ఇది కష్టాలతో సంపాదించిన పార్టీ పొడిసి తెరు తీసుకొనిచ్చిన పార్టీ కాదు బెల్లం మీద కాదు టైరు మీద కాదు ట్యూబు మీద కాదు అది మహానుభావుడు రామారావు గారిది ఆ టైంలో మనకందరికి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు జయప్రదంగా తీసుకున్నాడు ఆ సైకిల్ నెట తీసుకున్నాడో మనకు తెలుసు జయప్రదంగా తీసుకున్నాడు ఆయన విజయం సాధించి మనందరికీ తెలుసు నాయుడు ఎప్పుడన్నా లెక్కేసుకోండి ఊళ్ళో పిల్లకాయలు బావిలేసి లోతు చూసేవాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ దొరికినాడు ఆ పవన్ కళ్యాణ్ విలల్లా చేస్తున్నారు ఈ పవన్ ఏమన్నా డైలాగ్ నేను వస్తున్నా అద్దం ఎవరైనా వస్తే తొక్కించుకొని వెళ్తా ఎవరు లోకేష్ భాష ఎవరు పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నాడు అంటే ఏందా నువ్వు సీఎం మడుతున్నావు మా నాయని కాదని నిన్ను రెచ్చగొడతా నువ్వు పోతావు తొక్కిచ్చేస్తే జైలుకు పోతావు మేము ముందుకు వస్తాం ఇది ఒక భాష ఎంత కుట్ర ఉంది దీంట్లో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ విలన్ చేసేసినారు పవన్ కళ్యాణ్ని విలన్ చేసేసారు వాళ్ళే మేము చేయలేదు పవన్ కళ్యాణ్ గారి మీద మేము 4 మాట్లాడినా కూడా గౌరవంగా మాట్లాడుంటాం ఇంకేమన్నా మాకు పార్టీ తరంగా మాట్లాడుంటాం ఎన్ని పోట్లు పడవలేదు పవన్ కళ్యాణ్ గారు మేము ఈరోజు చెప్తా ఉన్నాం మీ నాన్న మీ చంద్రబాబు లాస్కో చిరంజీవి గారు చంద్రబాబు నాయన నంబరు రంగా గారు చంద్రబాబు నాయన నంబరు అన్ని పార్టీలు నమ్మి మోసపోయినాయి మరలా నేను పోయి మోసపోతానంటే మనం ఏం చేస్తాం చెప్పండి అదేదో బీజేపీతో బాగుండొచ్చు పాపం ఆ సెంట్రల్ గవర్నమెంట్లో మంచి పదాలు వచ్చి ఉంటాయి హ్యాపీగా ఏమి లేని అమ్మదేడు పోయి ఏర్లు పోయినట్టు ఆ చంద్రబాబు పాపం లేకపోతే ఎవడైనాయా ఎవడైనా తొక్కించుకోమని చెప్తాడు సలహా మీరు చెప్పండి అయ్యా ప్రజాధారం పార్టీ ఎందుకంటే ఎంత ప్రజలు ఆదరించిన పార్టీ ఇది ప్రజలు ఆదరించిన పార్టీ ఇది కొన్ని లక్షల మంది జగన్మోహన్ రెడ్డి తెల్లారు వస్తాడు మధ్యాహ్నం వస్తాడు రాత్రి వస్తాడు తిరుగుకుంటా చట్టం కింద ఊడుకొని పులి సన్నాలు కట్టుకొని జగన్ అన్న వస్తే ఆ పాదాలు తాకి ఆయన ఒక ముద్దు పెట్టించుకోమన్నావా లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేయి పెడితే చాలు జగన్మోహన్ రెడ్డి చూస్తే చాలు అంటాడా ఆ ఊరు ఇప్పుడు దాటిపోతుందా ఈ కష్టాలు ఇప్పుడు చూడాలని చూస్తుంటే ప్రజలు పోటీ అంటే ఏందయ్యా పోటీయా పోటీనే ఇదే ఏమన్నా పోటీ ఇదే ఇదేమన్నా కోల పోటీ ఇదే ఈరోజు చెప్తా ఉన్నా ఎమ్మెల్యే ఫస్ట్ గెలిచి మాట్లాడితే సంతోషం మీరు అన్న అర్హత లేని మనిషి ఎవరు ఉండరు నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి అయిపోయింది లాస్ట్ వయసు అయిపోయింది అదేమంటే మా అసలు మాట్లాడింది మీకు సిగ్గుందిరా మీ పార్టీకి మీకు సిగ్గుందా వివేకానాడు చంపేసింది ఏ పార్టీ ఎప్పుడు గవర్నమెంట్ ఎవరున్నారు ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా కేసులు ఇరికిస్తే ఈరోజు వాళ్ళు ఎంపీ గారిని వాళ్ళందరూ కూడా వెనకాల చంద్రబాబు నాయుడు ఇరికిస్తా ఉన్నాడు ప్రతి సబ్జెక్టులో నీ జీవితం అంతా కూడా మేనేజ్ చేయటం ఇరికించడం మేనేజ్ చేయటం ప్రజల్లో నుంచి ఎప్పుడు గారు సింహాసనంలో కూర్చున్నాక జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు చెప్తా 20 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి అట్టయితే సీఎంగా ఉన్నాడో అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు దానికి 4 ఇంతలు ఉంటాడు